మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో 8వ వచనంలో ఉన్న చివరి మాట, ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని సమయమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 40 దినాలలో దేని కొరకు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం 8 దినాలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క రీతిగా దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనం ధ్యానం చేసే అంశము సమాధాన పడుటకు సమయం. నిన్నటి దినాన యుద్ధం చేయడానికి, పోరాడటానికి సమయం. మనం ఎవరితో పోరాడుతున్నామో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే సమాధాన పడుటకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. మరి సమాధాన పడటానికి దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు మనం సమాధానాన్ని పొందాలి అంటే చేయవలసిన పనులేంటి? మనం ఏం చేస్తే సమాధానాన్ని పొందుకుంటాం? వి మస్ట్ ఓబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయులమైతే సమాధానాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యానికి లోబడితే మనం సమాధానాన్ని కలిగి ఉంటాం అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. వాక్యానికి లోబడినప్పుడు, వాక్యానికి విధేయులుగా ఉన్నప్పుడు, వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మన జీవితంలో సమాధానము ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని సమాధానపరచడానికి, దేవుడు మనలను నెమ్మది కలుగ చేయటానికి, దేవుడు వాక్యము ద్వారా నిమ్మళపరచడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం దేవుని వాక్యమే. దావీదు భక్తుడు అంటాడు కదా, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. అంటే దేవుని వాక్యమే తనకు నెమ్మది కలిగిస్తుంది. తన జీవితంలో, తన బాధల్లో, తన కష్టాలలో, తన శ్రమలలో దేవుని వాక్యమే నెమ్మది కలుగజేస్తుంది. కాబట్టి నెమ్మది కలిగించేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, వాక్యాన్ని మనం చదవాలి, ఆ వాక్యానికి మనం లోబడి ఉండాలి. కేవలం వాక్యాన్ని చదవటం, వినటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని మన జీవితాలకు అన్వయింప చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మరి సమాధానం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యానికి లోబడాలని మొదటి మాటగా చెప్పుకుంటున్నాం. రెండో మాట, వీ నీడ్ టు ఆస్క్ ఫర్ ఇట్. సమాధానం నీకు కావలసినప్పుడు, సమాధానం నీ జీవితంలో అవసరమైనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే టు ఆస్క్ ఫర్ ఇట్. సమాధానము కొరకు నువ్వు ప్రార్థించాలి. నా జీవితంలో సమాధానము దయచేయండి అని దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. అయితే వరి, మనం చింతపడతాం, ఆందోళన చెందుతాం, కలవరపడతాం. ఈ వరి అనేది, చింత లేకపోతే ఒత్తిడి, ఆందోళన అనేది యూజ్లెస్ ఎమోషన్. దీని వలన ఎలాంటి ఉపయోగం లేదు. మనం చింతపడటం వలన, ప్రభు అని యేసుక్రీస్తువారు అంటారు కదా, మీలో ఎవడు చింతించటం వలన ఎవడు తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? మనం దేనిని పెంచలేము, తగ్గించలేము, దేనిని కూడా మనం మార్చలేం. కాబట్టి దేని గురించి మనం చింతపడవలసిన అవసరత లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చింతించుట వలన మనం సమాధానాన్ని కోల్పోతున్నాం. వేస్ట్. ఈ వరి అనే దానిని గురించి మనం అసలు దానిని పట్టించుకోవలసిన, దాని మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరతే లేదు. దాని కొరకు సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరమే లేదు. అది వ్యర్థము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే ఈ వరి అనేది ఆపోజిట్ ఆఫ్ పీస్, సమాధానానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు మన జీవితంలో, మన హృదయంలో సమాధానం ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని దయచేస్తాడు. నా శాంతినే మీకు అనుగ్రహించున్నానని ప్రభువు చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, మీకు సమాధానము కలుగునట్లుగా నేను మాట్లాడుచున్నాను. కాబట్టి ప్రభువు మాట్లాడిన మాట ఎవరిని కలవరపరిచేలా మాట్లాడలేదు, ఆందోళన కలిగించేలా మాట్లాడలేదు,
భయము కలిగించేలాగా మాట్లాడలేదు, సమాధానం కలిగించేలాగా దేవుడు ఆయన మాట్లాడినటువంటి మాట. ఏలియా ప్రవక్త తన జీవితంలో ఎదురైనటువంటి శ్రమను బట్టి, శోధనను బట్టి అతడు పారిపోతూ ఉండగా, అతడు గుహలో ఉన్నప్పుడు, లేకపోతే బదరి వృక్షం క్రింద కూర్చుని ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడటం, దేవుడు ఏలియాతో మాట్లాడి హోరేబు పర్వతానికి నడిపించడం, దేవుని పర్వతానికి నడిపించడం, దేవుని పర్వతం మీద ఏలియా ప్రవక్త కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఉరుము వచ్చింది, తుఫాను వచ్చింది, మెరుపు మెరిసింది, భూకంపం వచ్చింది, అన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించాయి. వాటన్నిటి తర్వాత మిక్కిలి నిమ్మళమైన స్వరం, ఆ స్వరము వినిపించినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి ఏలియాలో ఉన్న కలవరాన్ని తొలగించి, బాధను తొలగించి, భయాన్ని తొలగించి, ఆందోళన కలిగించేటువంటి ఆ మనసును తొలగించి ఏలియాను దేవుడు ధైర్యపరిచాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో సమాధానం కలిగేటట్టుగా దేవుడు మాట్లాడతాడు, నెమ్మది కలిగేటట్టుగా దేవుడు మాట్లాడతాడు. అలాగే మనం సమాధాన పడే సమయము అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ద లార్డ్స్ టేబుల్, ప్రభువు బల్ల, ప్రభువు బల్ల మనం సమాధాన పడేటువంటి సమయం, సమాధాన పడటానికి ఒక అవకాశం. ప్రభువు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనము సమాధానముతోనే ప్రభువు బల్ల దగ్గరికి రావాలి. పీస్ విత్ గాడ్, దేవునితో సమాధాన పడాలి. పీస్ విత్ వన్ అనదర్, మనం మనుషులతో సమాధాన పడాలి. సిలువలో రెండు కొయ్యలు మనం చూస్తున్నాం, నిలువు కొయ్య, అడ్డు కొయ్య. కాబట్టి నిలువు కొయ్య దేవునితో సమాధాన పడటానికి, అడ్డు కొయ్య మన మనుషులతో సమాధాన పడటానికి గుర్తుగా ఉన్నది. కాబట్టి మనం దేవునితో సమాధాన పడకుండగా, మనుషులతో సమాధాన పడకుండగా ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రభు బల్లలో పాలు పంపులు పొందడం వలన అర్థమే లేదు. మనం కలిగి ఉన్నటువంటి భక్తికి విలువే లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం సమాధాన పడటం అనంటే, సమాధానం పొందాలి అనంటే ఎలాగో సమాధానాన్ని పొందుతాం, ఎలాగో సమాధానాన్ని మనం ఇతరులతో కలిగి ఉంటామని ఆలోచన చేస్తే మనలో ఉండేటువంటి హోలీనెస్, మనలో ఉండేటువంటి పరిశుద్ధతే సమాధానానికి దారితీస్తుంది. మనము నీతిగా జీవించటమే, న్యాయంగా జీవించటమే, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటమే సమాధానానికి కారణమవుతుంది. దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారిలో పాపం ఉండదు, దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారిలో ద్వేషం ఉండదు, దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారిలో అతిశయించుట ఉండదు. అతిశయమే లేనప్పుడు, ద్వేషమే లేనప్పుడు, పాపమే లేనప్పుడు, ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు మనం మన పొరుగు వారితో తేలికగా సమాధానాన్ని కలిగి ఉండగలం. అవర్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీస్, మన జీవితంలో సమాధానం, మన వైఖరి సమాధానం, మన స్వభావం సమాధాన యుతంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, థింక్ పీస్, సమాధానంగా ఆలోచించండి. కొలసెలకు రాసిన పత్రిక 3:15 మనం చదివితే సమాధానకరమైనటువంటి ఆలోచనలు, ద పీస్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం, దేవుని యొక్క సందేశం అందించేటప్పుడు దైవజనులు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దీవెన ఏంటనంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునగాక. మనం సమాధానం పొందుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి, ఎదుటి వారికి సమాధానం కలిగి ఉంచాలి. మనం ఒక్కొక్కసారి మనలో సమాధానాన్ని కోల్పోతాం, ఇక మన చుట్టూ ఉన్న వారికి ఎవరికి కూడా సమాధానం లేకుండా చేసేస్తాం. మనలో సంతోషం ఉండదు, ఇంకెవ్వరికి సంతోషం లేకుండా చేస్తాం. ఆలోచన చేయండి, మనలో సమాధానం ఉండాలి, మన చుట్టూ ఉన్నవారికి సమాధానం కలిగించేలాగా మన జీవితాలు ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెన్యూ యువర్ మైండ్, నీ మనస్సును నూతనపరుచుకోవాలి. నీవు సమాధానం కలిగి ఉండటం ద్వారా ప్రతి దినము కూడా నీ మనసును నూతనపరుచుకోవాలి. సమాధానం కలిగి ఉండుట, నెమ్మది కలిగి ఉండుటలో, శాంతిని పెంపొందించుటలో
ప్రతి దినము కూడా నిన్ను నీవు నూతన పరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు సమాధానం కలిగి ఉంటామనంటే, దేవునితో సమాధానం కలిగి ఉంటామనంటే, ఇతరులతో సమాధానం కలిగి ఉంటామంటే, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మన పని మనం చేసుకున్నప్పుడు, ఇతరుల జోలికి పోకుండా ఉన్నప్పుడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:11 ఈ వాక్య భాగాన్ని చదివితే, మనం పరుల జోలికి పోకుండా ఉన్నప్పుడు మనకు సమాధానం ఉంటుంది, ఇతరులు కూడా సమాధానం ఉంటారు. కానీ ఇతరుల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా కష్టం. పరులకు సంబంధించిన వ్యవహారాలు వేలు పెట్టకుండా ఉండటం చాలా కష్టం. మనం మన గురించి తెలుసుకోవడం కంటే, మన జీవితం మీద ధ్యాస కంటే ఇతరుల జీవితం మీద ధ్యాస ఎక్కువ. పలానా వారి విషయంలో ఏం జరిగింది, లేకపోతే పలానా వారి ఇంట్లో ఏం జరుగుతుంది, చాలా క్యూరియాసిటీ ఉంటుంది మనకి. మన ఇతరుల ఎడల ఎంత క్యూరియాసిటీ కలిగి ఉంటామో, మన ఎడల ఇతరులు కూడా అంతే క్యూరియాసిటీ ఉంటారు. ఇతరుల జీవితాల్లోనికి మనం తొంగి చూడడానికి ఎంత ప్రయత్నం చేస్తాం, మన జీవితంలో కూడా ఇతరులు అలాగే తొంగి చూడటానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయటం వలన మనము సమాధానం కోల్పోతాం. నాకంటే వాళ్ళే బాగున్నారు, నాకంటే వాళ్ళే సంతోషంగా ఉన్నారు, మాకంటే వాళ్ళే వృద్ధి చెందుతున్నారు అనేటువంటి బెంగ ఆందోళన చింత మనలను కుదురుగా నిలవనీయదు. కాబట్టి మనం పరుల జోలికి పోకూడదు. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, గాసిపింగ్, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, లేనిపోని వార్తలు మనం పుట్టించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేని వార్తను పుట్టించడం వలన ఇతరుల యొక్క జీవితాలలో మనము సమాధానాన్ని లేకుండా చేసిన వారం అవుతాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, పరుల జోలికి పోకుండా, ద ఎఫైర్స్ ఆఫ్ అదర్స్, ఇతరుల జీవితాన్ని గురించి అనవసరంగా మాట్లాడకుండా, వ్యర్థంగా మాట్లాడకుండా, మన ఇష్ట ప్రకారంగా మనకు తోచినట్టుగా మనకు నచ్చినట్టుగా మాట్లాడకుండా బాధించకుండా ఉండాలి. అప్పుడు మనం వారితో సమాధాన పడినట్లే, వారి జీవితాల్లో సమాధానాన్ని కలిగించినట్లే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, మన మార్గంలో మనం వెళ్ళిపోతే ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. అపోస్తలైన పౌలు తెస్సలోనికయ సంఘాన్ని హెచ్చరించినటువంటి మాటలు మత్తయి 5:23-25 మనం చేస్తే, సమాధాన పడుటకు సమయం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చేటప్పుడు యు మస్ట్ నాట్ క్యారీ ఇన్ టు ద మెలైజ్. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు అపవిత్రతో మనం దేవుని సన్నిధిలోనికి రాకూడదు. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మన హృదయంలో ఏదో పెట్టుకుని, మనసులో ఏదో పెట్టుకుని రాకూడదు. నీవు మందిరానికి వచ్చేటప్పుడు దేవుని ప్రజెన్స్లోనికి, దేవుని సన్నిధిలోని, దేవుని సముఖంలోనికి వచ్చేటప్పుడు ఎలాంటి కల్మషం లేకుండా మనం దేవుని మందిరానికి రావాలి. ఒకవేళ నీవు నీ పొరుగు వానితో నీకు విరోధం ఏమైనా ఆ సమయంలో నీకు జ్ఞాపకానికి వస్తే, నీవు అర్పించేటువంటి అర్పణ అక్కడే విడిచిపెట్టి నీవు వెళ్ళి నీ పొరుగు వానితో సమాధాన పడాలి. ఆ విరోధమే, ఆ ద్వేషమే, ఆ కోపమే, ఆ బాధే, ఆ విసిగే, ఆ చిరాకే హృదయంలో పెట్టుకొని ఎలా మనం దేవుని స్తుతించగలం, ఎలా మనం దేవుణ్ణి ఆరాధించగలం, ఎలా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ స్వభావాన్ని మనం హృదయంలోంచి తొలగించుకోవాలి. మన హృదయంలో ఏముందో దేవుడు తెలియజేస్తాడు. మన హృదయం ఎంత భయంకరమైనదో దేవుడు తెలియజేస్తాడు. మోషేను దేవుడు అడుగుతాడయ్యా, నీ చేతిలో ఉన్నది ఏమిటి అంటే, నా చేతిలో ఉన్నది కర్ర అని చెప్తాడు. నేలను పడవేయమనగానే అది సర్పమయ్యింది, దాన్ని తోక పట్టుకోగానే మరలా అది తిరిగి కర్ర అయ్యింది, బాగానే ఉంది. దేవుడు మరలా మోషేతో అంటాడయ్యా, నీ చెయ్యి తీసుకొచ్చి నీ గుండె మీద, నీ హృదయం మీద ఆనించు అంటాడు దేవుడు. అనగానే ఈ చెయ్యి తీసుకొచ్చి హృదయం మీద ఉంచగానే ఆ చేతికి ఏ రోగం వచ్చిందో చెప్పండి. కుష్టు రోగం వచ్చింది, భయంకరమైనటువంటి కుష్టు రోగం. అంటే హృదయం మీద ఉంచగానే ఆ చేతికి
కుష్ఠరోగం వచ్చింది, తీసివేయగానే రోగం తొలగిపోయింది. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యం ద్వారా. యిర్మీయా ప్రవక్త అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి మన హృదయంలో దేవునికి ఇష్టం లేనటువంటి పాపాన్ని హృదయంలో ఉంచుకొని, ద్వేషాన్ని ఉంచుకొని, మోసాన్ని ఉంచుకొని మనం దేవుని సన్నిధిలోనికి రాకూడదు. ఎలాగో మనం దేవుని సన్నిధిలోనికి రావాలి అనంటే కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని స్తుతించే మనసుతో మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. రోమపత్రిక 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మరి మన దేవుని బిడలారా, మనం అందరికీ ప్రేజ్ అలాడ్ చెప్తాం, అందరికీ షాలోమ్ చెప్తాం, అందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తాం. అయితే మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, షాలోమ్ చెప్పినప్పుడు, అలాగే ప్రేజ్ అలాడ్ చెప్పినప్పుడు మనకు కావలసిన వాళ్ళకే చెప్తాం ఒక్కొక్కసారి, మనకు నచ్చిన వాళ్ళకే చెప్తాం ఒక్కొక్కసారి, మనతో మాట్లాడే వారికే చెప్తాం మనం ఒక్కొక్కసారి. మనం ఎవరితో గొడవ పడ్డాం వాళ్ళని అసలు మనం వాళ్ళ ముఖమే చూడం. ఎందుకంటే మనం గొడవ పడ్డాం కాబట్టి, వారు మనకు నచ్చదు కాబట్టి వారికి మనం షాలోమ్ చెప్పం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా మీరు సమాధానము కలిగి ఉండండి. మరి మనం సమాధానం పొందకుండగా మన జీవితాన్ని గడిపి వేస్తే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలమా? మన పొరుగు వారితో మనం సమాధాన పడకుండా దేవునితో ఎక్కడ సమాధాన పడతాం? దేవునితో సమాధాన పడకుండా మన పొరుగు వారితో ఎలా సమాధాన పడతాం? మనం మన సమస్యల్లోనే ఉంటాం, మనం మన గొడవల్లోనే ఉంటాం. యశాగ్రంథ 58 రాయబడినటువంటి మాట, ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసమా, నాకు అనుకూలమైనటువంటి ఉపవాసమా అని దేవుడు ప్రజలను అడుగుతాడు. ఏం చేస్తున్నారు ప్రజలు ఉపవాసం చేసేటప్పుడు? వారు ఉపవాసం చేస్తూనే ఉన్నారు, అన్యాయంగా గుద్దులాడుచూనే ఉన్నారు, వ్యాపారం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం మనకిష్టమైన పనులలోనే తలమునకలైపోతూ దేవుని బిడలుగా చలామణి అయిపోతాం, భక్తి కలిగి చలామణి అయిపోతున్నాం, నీతిమంతులుగా చలామణి అవుతున్నాం. దేవుడు అంటున్నాడు, నా వద్దకు వచ్చేటప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపమును, ద్వేషమును, అక్రమాన్ని విడిచిపెట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి. సామెతల గ్రంథం 15:1 మనం చదివితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ప్రియమైన దేవుని బిడలారా, క్రోధాన్ని చల్లార్చేలాగా మాట్లాడుతున్నారా? ఇంకా మంట పుట్టించేలాగా మాట్లాడుతున్నామా? ఇంకా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాం? ఇంకెక్కడితో గొడవ అయిపోయింది అనుకుంటాం చూడండి, అక్కడ మళ్ళీ గొడవ రేజ్ అవుతుంది. ఎందుకు? మనం మళ్ళా మాట్లాడటం వలన, రెచ్చగొట్టేలా మాట్లాడటం వలన, అసహనం కలిగించేలాగా మాట్లాడటం వలన, దేవుని వాక్యంలో రాయబడిన మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కొందరు నొప్పించడం చాలా కష్టం అండి, ఎందుకంటే వారిలో ఉన్న క్రోధాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి క్రోధాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి కోపాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి అతిశయాన్ని బట్టి. భార్యాభర్తలు పెళ్ళయిన కొత్తలో భర్త భార్యకి దేవుళ్లా కనపడతాడు, భార్య భర్తకి దేవతలా కనపడతాడు. అయితే కొన్ని రోజులు గడిచేసరికి భార్య భర్తను అనొచ్చు, నువ్వు రాక్షసుల్లా ఉన్నావు అనొచ్చు, భర్త భార్యని నువ్వు దెయ్యంలా ఉన్నావు అనొచ్చు. అంటే పరిస్థితులు మారిపోతాయి. దినాలు గడుస్తూ ఉండగా సమాధానం కోల్పోయినప్పుడు, సమాధానం లేనప్పుడు, క్రోధాన్ని జయించలేనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండండి.
ఎందుకు ఒప్పించడం కష్టమవుతుందని అంటే వారిలో ఉన్నటువంటి విరోధాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి మనం ఎదుటి వారిని ఒక్కొక్క మారు ఒప్పించడం అనేది కష్టమవుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2:5-18 మనం చదివితే, ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త ప్రకటించండి, సమాధాన పరిచే సువార్త. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి, మనుషులందరితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. ప్రభు బల దగ్గర, ఆ బల దగ్గరకు వచ్చేటప్పుడు సమాధానంతోనే మనం ప్రభు బల దగ్గరికి రావాలి. శామ్యూల్ జాన్సన్ అనేటువంటి ఒక భక్తుడు, ఒక గ్రంథకర్త, చమత్కారముగా విశేషమైనటువంటి జ్ఞానముతో దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ఒక సేవకుడు, తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు పేదవారిని తన గృహానికి పిలుచుకునేవాడు, నిరాశ్రయులను తన గృహానికి పిలుచుకొని, అనాథలైనటువంటి వారిని, బేదలైనటువంటి వారిని తన గృహానికి పిలుచుకొని వారితో ఒక చక్కని సహవాసాన్ని కలిగి ఉండేటువంటి వాడు. అలాంటి భక్తుడు తన జీవితంలో ఒక భయంకరమైన బలహీనతకు గురయ్యాడు. ఈయన ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప రైటర్ అని అంటే, ఎన్సైక్లోపీడియాలో జీవితంపై ఆశ అనేటువంటి ఒక ఆర్టికల్లో ఈయన రాయటం జరిగింది. ఆయన ఆలోచన ఏంటనంటే, ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఏంటనంటే, నీతికరమైనటువంటి ఆత్మగా తన ఆత్మను దేవునికి అర్పించాలి. ఎన్ని బలహీనతలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక్క వాగ్దానం ఏంటనంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక అనే వాగ్దానం ఆయన జీవితంలో పొందుకున్నాడు. ఎన్ని శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, బలహీనతలు ఎదురైనా, దేవుని సమాధానం తనకి కావలిగా ఉంది. తను ఒంటరిగా ఉన్నప్పుడు, మరి మన దేవుని బిడలారా, మనము కూడా దేవునిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన సమాధానం మనకు కావలిగా ఉంటుంది. మనం కలవరపడకుండా, తొందరపడకుండా, ఆందోళన చెందకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. దావీదు జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో ఎన్నో అంధకార రాత్రులు, ఒంటరిగా గడిపినటువంటి దినాలు, అదుపు తప్పినటువంటి పరిస్థితులు, దావీదు జీవితంలో ఎన్నో సందేహాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు, జయించలేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో మరి దేవుని యొక్క వాక్యంలో దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు కదా, రాత్రి జాముల యందు, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి గడియలలో బోధింపబడినటువంటి వాడు, దేవుని వాక్యం ద్వారా బోధింపబడినటువంటి వాడు, దేవుని సన్నిధి అంధకారంలో కూడా, గడాంధకారంలో కూడా మనల్ని ఆవరిస్తుంది, మనల్ని వెంబడిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది. మనకు తగినటువంటి సలహాని, తగినటువంటి సూచన దేవుని సన్నిధి మనకిస్తుంది. అందుకనే దావీదు అంటాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను ఎన్నడూ కూడా కదిలింపబడను, నన్ను కదిలించేవారు ఎవరు కూడా లేరని మరి దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, 4వ సంకీర్తనలో కీర్తనకాడు అంటాడు, ప్రభువా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. దేవుడిచ్చే కాపుదల, దేవుడిచ్చే భద్రత, దేవుడిచ్చేటువంటి సంరక్షణ. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక వృద్ధురాలు ఆ పట్టణంలో నివాసం ఉన్నప్పుడు, తనున్నటువంటి ప్రాంతంలో మరి యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, బాంబులు ఆ ప్రాంతం మీద విసరబడుతున్నప్పుడు, భయంకరమైన శబ్దాలు ఆమె చుట్టూ వినబడుతున్నా కూడా ఆమె చాలా ధైర్యంగా జీవించింది, ప్రశాంతంగా జీవించింది, నెమ్మదిగా జీవించింది. ఆమెను, ఆమె చుట్టూ ఉన్నవారు, అమ్మ మేము ఎంతమంది మీ ఇలా భయపడుతున్నాం, కలవరపడుతున్నాం, అటు ఇటు పరుగులు పెడుతున్నాం, ఇంత యుద్ధ వాతావరణం మన చుట్టూ అలుముకొని ఉన్నా నీవింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు. ఆమె చెప్పినటువంటి సమాధానం, ప్రతి దినము కూడా నేను దేవునికి ప్రార్థన చేశాను,
ప్రతి దినము నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రతి దినాన్ని నేను దేవుని చేతికి అప్పగించాను. దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. నేను పడుకొని ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. కాబట్టి నాకు ఏ ఆపద రాకుండా దేవుడే చూచుకుంటాడు. ఎంత సమాధానం, ఎంత నెమ్మది. కాబట్టి మనం దేవునిలో సమాధానం పొందటానికి, దేవునిలో నెమ్మది కలిగి ఉండటానికి, దావీదుకు కలిగినటువంటి నెమ్మది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలులైన పౌలు తనకి పరిచర్యలు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా సమాధానము కలిగి, సమాధాన పరిచర్య జరిగించినటువంటి వానిగా పౌలును మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో శ్రమలను శోధనలను ఎదుర్కొని మనం సమాధానంగా ఉండటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభు. అనేక సన్నిధిలో సమాధాన పడే సమయము అనే మాట ద్వారా ప్రభు నీ వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ప్రభు దేవ, మీతో మేము సమాధాన పడే భాగ్యం దయచండి. ప్రభు మేము మనుషులందరితో మేము సమాధానం కలిగి ఉండే భాగ్యం దయచండి. దావీదునకు నెమ్మదినిచ్చారు ప్రభు, భక్తులైన వారికి నెమ్మదినిచ్చారు ప్రభు, నీ యొక్క సన్నిధి నీ కాపుదలను ఇచ్చారు ప్రభు. ఇదిగోతని మా యొక్క జీవితాలు మా కుటుంబాలలో ప్రభు మేము సమాధానం లేక కొట్టిమిట్టాడుతూ ఉన్నాం. సమాధానం లేని బిడల మీరు దర్శించండి, సమాధానం దయచండి, నెమ్మది దయచండి, వారి యొక్క కలవరాన్ని ఆందోళనని ఒత్తిడిని తొలగించండి ప్రభు. నీ చిత్తానుసారమైన జీవితాలు వారికి దయచేయమని, నీ కాపుదలు భద్రపరచి సంరక్షించమని, సదాకాలం మీ బిడ్డలకు తోడయ్యుండమని యేసు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.